ఇప్పుడు మా ఆత్మీయ తండ్రి గారైన డాక్టర్ జి జాన్ మార్కండేయ గారు దేవుని వాక్యము బోధించబోచుండగా మీరందరూ దేవుని వాక్యాన్ని విని రక్షించబడి దీవించబడి ఆశీర్వదించబడుగాక ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మేము మరి తెలంగాణ జిల్లాల్లో దేవుని పరిచర్యను ప్రభు అంటే తెలియని వారి మధ్యలో సువార్తని ప్రకటిస్తూ ఉంటున్నాం. ఈ సువార్త సేవలో అనేకులు ఇప్పటి వరకు అన్య జనాంగము నుండి రక్షణ పొందిన వారు మీ మధ్యలో సాక్ష్యాలు పంచుకొని దేవుని మహిమపరిచి ఉన్నారు. అదే ప్రకారము అపోస్తల కార్యాలు 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడయ్యుండును గనుక ఆయన మేలు చేయచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుండెను. యేసు ప్రభువారు ఆయన జీవించిన రోజుల్లో అనేకులకు మేలులు చేశారు, రక్షించారు, స్వస్థపరిచారు, దీవించారు. మరి ఈ రోజుల్లో కూడా అనేకులను కుల మత భేదం లేకుండా ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు, సర్వ పాపాల నుంచి రక్షిస్తూ అనేక మేలులు చేస్తున్నారు. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ఐలయ్య గారు, వారు యాదవుల కుటుంబం నుంచి, వారు వారి సతీమణి మంజుల గారు, మంజుల గారేనా, ఓకే, వారు ఇరువురు కూడా యేసు ప్రభు నమ్మకం ముందు కష్టాల్లో బాధల్లో ఉన్నారో వారికి ఎలాంటి ఆశీర్వాదము ఎలాంటి దీవెన వారికి లేదు. ఎప్పుడైతే వారు యేసు ప్రభుని అంగీకరించారో వారు ఏ విధంగా రక్షణ పొందారో దీవించబడ్డారో ఆశీర్వించబడ్డారో మన మధ్యలో వారి సజీవ సాక్ష్యాన్ని పంచుకుంటారు. దేవుని నామానికి స్తోత్రాలు. ఆత్మీయ తండ్రికి తల్లికి నా యొక్క వందనాలు. చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మేము యాదవుల కుటుంబం నుంచి వెళ్ళి దేవుని నమ్ముకున్నాం. నమ్ముకోక ముందుకు మా పరిస్థితి అసలు ఆగలేకుండే. మేము దేవుని నమ్ముకున్నాక మళ్ళీ మేము అల్ప మేము చర్చికి వెళ్ళినప్పుడు మరి ఆత్మీయ తండ్రి ద్వారా మరి ఎంతో ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు ఇబ్బందులు అవించేలి విడుదల ఇచ్చిండు దేవుడు. మరి నేను ప్లాట్ విషయంలో కూడా నేను ఆత్మీయ తండ్రి చెప్పుకున్నప్పుడు మా ధర్మశాలలో మరి రానే రాదన్న ప్లాటు మరి ఆత్మీయ తండ్రికి చెప్పుకొని నేను బాధపడ్డప్పుడు దేవుడు నాకు అద్భుత కార్యం చేసిండు. నాకు ప్లాట్ ఇచ్చిండు, 100,000 రూపాయల ప్లాట్ ఇచ్చిండు దేవుడు. దేవునికి నేనేమి చూడడం తెచ్చుకోలేను. మరి ఆ విధంగానే మరి ఆత్మీయ తండ్రి వచ్చి నాకు గృహం మొదలు పెట్టినప్పుడు కూడా మన దగ్గర డబ్బులు లేకుండే పరిస్థితి చెప్పుకున్నప్పుడు మన నాకు ఆత్మీయ తండ్రి ద్వారా సంవత్సరం లోపే మరి నాకు గృహం దయచేసిండు. మరి నేను పట్టుకున్న డబ్బులు 40,000 డబ్బులతోనే నేను మొదలుపెట్టిన 4,00,000 నాకు ఇల్లు ఇచ్చిండు దేవుడు. మరి అదేవిధంగా మరి మేము రక్షణ లేక ముందుకు మా పరిస్థితి గోర్ల రక్షణ పొందినాం, మారు మనసు పొందినాం. మరి ఇంట్లో సమస్యలు అన్నిట్లా మరి దేని కొదవలేకుండా ఉంచిండు. మరి ఒకప్పుడు మేము దేవుని నమ్మకం ఆహారానికి వస్త్రానికి మరి మేము ఎంతో ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని మేము నమ్ముకున్నప్పుడు ఇప్పుడు ఆహారానికి వస్త్రానికి దేనికి ఇబ్బంది లేకుండా ఉంచిండు దేవుడు. మరి నా బిడ్డ ఎగ్జామ్లో కూడా 10వ తరగతి ఎగ్జామ్లో ఎట్లా వస్తుందా అని నేను బాధపడ్డాను. అయినా నా ఆత్మీయ తండ్రి చెప్పుకున్నప్పుడు మరి దేవుడు నా బిడ్డను 1st క్లాస్లో ప్లాట్ చేయించిండు దేవుడు. మరి నాకైతే మస్తు ఎన్నో మేలు చేసిండు. మరి ఆ ప్లాట్ విషయంలో అయితే మరి గొప్ప కార్యం చేసిండు దేవుడు. మా ఊళ్ళో సర్పంచ్ కూడా నీకు రాదమ్మా, నీకు ఎందుకు వస్తుంది, నీకు రాదు పో అని ఎల్లగొట్టిండు. ఎల్లగొట్టినప్పుడు నేను ఆత్మీయ తండ్రి మాట ఎప్పటికైనా నాలో పెట్టుకుంటాను అన్నట్టు అలా మాట పెట్టుకొని నా నమ్మకంతో నేను ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు మరి నాకైతే దేవుడు ప్లాట్ సహాయం చేసిండు, గృహం తయారు సహాయం చే అన్నిట్లా మరి నాకు సహాయం చేసిండు దేవుడు. దేని కొదవ లేకుండా మేము ఉన్నాం. మరి రక్షణ మారు మనసు పొందినప్పుడు మరి దేవుడు మరి 10వ భాగం ఇచ్చి చూడు అన్నప్పుడు మరి ఈ 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి నా భర్త గురించి బాగా ఏడ్చిన దేవా నేను ఇచ్చుడు కాదు ప్రభా, నా భర్తే నీకు తీయాలి ప్రభా అని ఏడ్చినప్పుడు మరి దేవుడు నా భర్తే తీసేటట్టు సహాయం చేసిండు. మరి నా భర్త కూడా అంత మనసు ఇచ్చిండు అంటే దేవుడు మార్పిచ్చిండు భర్తను. ఇది సాక్ష్యం దేవుడు దీవించిన దేవుని నామ స్తోత్రాలు. ఆత్మీయ తల్లిదండ్రికి నా హృదయపూర్వక వందనాలు.
నేను దేవునికి సన్నిధికి రాకముందుకు అనే విగ్రహారాధన తాగుబోతన నుంచి అనేకమైన చెడ్డ అలవాట్లు ఉండేది నాకు. లేని అలవాటు అంటే లేదు, ప్రతి ఒక్క అలవాటు ఉండే. అలాంటప్పుడు ఎప్పుడైతే నేను దేవుని సన్నిధికి వచ్చి బాప్టిజం తీసుకుని రక్షణ పొంది మారు మనసు పొందినప్పుడు నాకు అనేకమైన మేలు ఇచ్చాడు. నాకు ఒకప్పుడు ప్రభు అప్పుల బాధతో ఉన్నప్పుడు అప్పుల నుంచి కూడా విడిపించాడు. నాకైతే జాబ్ లేక ఏ పనిలో ఆశీర్వాదం లేక ఏ పని చేసినా అందులో ఆశీర్వాదం లేదు. దేవుడు మంచి జాబ్ ఇచ్చిండు, మంచి బండి కూడా ఇచ్చిండు. జాబ్ దగ్గర కూడా దేవుడు నన్ను ఎత్తైన స్థానంలో ఉంచిండు. నా బిడ్డకు చదువుల విషయంలో కూడా అనేకమైన మేలు చేసిండు. మా బంధువులు కూడా మమ్మల్ని ద్వేషించినా కూడా ప్రభు నా తండ్రి అయిన పరలోక తండ్రిని ప్రేమించి వాళ్ళల్లో కూడా నా తోకచే కూడా తలగా చేసిండు. ఇక్కడికి వెళ్ళినా కూడా నా మహిమపరచుకుంటూ వెళ్ళినప్పుడు కూడా అనేకమైన మేలు ఆశీర్వాదాలు వస్తున్నాయి. మాలో ఉన్న దళిత అంతా కూడా తీసివేసి మంచి ఆశీర్వాదం ఇచ్చిండు, మంచి గృహము కూడా ఇచ్చిండు దేవుడు. ఇదంతా కూడా మాకు ఆత్మీయ తండ్రి వల్లనే మాకు ఎంత జరిగింది. దేవుడు కూడా సేవ నిపించి విడుదల కాబిల దేశం ఇచ్చిన సాక్ష్యం దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. యాదవుల కుటుంబం నుంచి రక్షణ పొందినటువంటి ఐలయ్య గారు, మంజుల గారు, వారి సాక్ష్యాన్ని మనం విని ఉన్నాం. వారు మరి టీవీ ముందు కొంచెం తడబడి ఉన్నారు, మొదటిసారి వారు సాక్ష్యం చెప్పారు. కనుక వారి జీవితంలో చూస్తే నిజముగా ప్రభువులో రక్షణ పొందకముందు, మారు మనసు పొందకముందు, దేవుని సన్నిధికి రాకముందు వారు ఎన్నో కష్టాలు పొందారు, ఎన్నో బాధలు పడ్డారు. త్రాగుడు అలవాటు, ఒక జాబు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక వెహికల్ లేదు, రక్షణ సంతోషము కానీ ఏమీ లేదు. చాలా బాధల్లో ఉండేవారు, మరి చెవి వినపడకుండా బాధపడేవారు, దరిద్రత కలిగి ఉన్నవారు. కానీ ఎప్పుడైతే వారు యేసు ప్రభువులోకి వచ్చి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొంది మారు మనసు పొందారో, ఆ తదుపరి ప్రభు రక్షణతో పాటుగా దేవుడు భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు వారికి ఇచ్చారు. ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇచ్చారు, వాహనం లేనప్పుడు వాహనం ఇచ్చారు, జాబు లేనప్పుడు జాబ్ ఇచ్చారు. వారి పిల్లలని చక్కగా ఇంగ్లీష్ మీడియం చదివించడానికి కూడా ప్రభు సహాయం చేశారు. భార్యాభర్తలని రక్షించి కుటుంబంలో గొప్ప సంతోషము, సమాధానం అనుగ్రహించారు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. బైబుల్ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి వాక్యము ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ తప్పిపోకుండా ఈ రోజుల్లో అన్యజనుల మధ్యలో ఈ కార్యాలు, దేవుడు చెప్పిన కార్యాలన్నీ జరుగుచూ ఉన్నవి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఇంకా అనేకులు రక్షణ పొందినట్లు, మారు మనసు పొందినట్లు, దేవుని ద్వారా పరలోక సంబంధమైన, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందినట్లు మీరందరూ అన్యజనుల మధ్యలో జరిగే, తెలంగాణ జిల్లాలో జరిగే ఈ సేవా పరిచర్య కోసం మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచూ ఉన్నాం. నేటి మన వాక్య ధ్యాన అంశము, అన్యజనులు క్రీస్తు ద్వారా ఆశీర్వించబడుట అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో గలతీ రాసిన పత్రిక 3:8 దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా నీయందు అన్యజనులందరూ ఆశీర్వించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే అబ్రహాముకు దేవుడు ఈ చక్కటి అద్భుతమైన సువార్తను ముందే ప్రకటించారు. సువార్తలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దాగి ఉన్నవి. ఎవరైతే ప్రభు యొక్క సువార్తను వింటారో, నమ్మి బాప్తిజం పొందుతారో, అబ్రహాము పొందినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుతారు. ఏమాత్రము అక్కడ డౌట్ అనేది లేనే లేదు. అబ్రహాము జీవితం మనం చూస్తూ ఉంటే ఆయన ఒకప్పుడు విగ్రహారాధికుడిగా ఉన్నట్లు మనము చరిత్రలో చూస్తున్నాం. విగ్రహాలను తయారు చేసి విగ్రహాలని అమ్ముతూ బ్రతికేవాడని మరి చరిత్ర చెబుతూ ఉంది. అబ్రహాముకు తెలిసింది ఏమిటంటే విగ్రహమే దేవుడు, ఈ విగ్రహాలు మనుషులు చేసినటువంటి దేవుళ్ళు కనుక వీటిని అమ్ముతూ బ్రతుకుదామని బ్రతికేవాడు. కానీ ఈ మనుష్యులను చేసిన జీవము గల దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై అబ్రహాముతో డైరెక్ట్గా స్వరము ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అంతవరకు అబ్రహాము దైవ స్వరము వినలేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఆత్మస్వరూపి అని అబ్రహాము తెలుసుకోలేదు. కేవలము మనుషులు చేసినటువంటి
ఆ విగ్రహాలు బొమ్మలే దేవుళ్ళు అనుకుని ఆయన జీవించాడు. ఎప్పుడైతే దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు నన్ను పిలిచాడు, ఆయనే మాట్లాడే దేవుడు, ఆ దైవ ప్రత్యక్షత నాకు కలిగింది కనుక నేనిక ఈ విగ్రహారాధన చెయ్యను. దేవుడు మాట్లాడేవాడు, విగ్రహము మాట్లాడదు. కన్నులుండి చూడదు, చెవులుండి వినదు, నోరుండి మాట్లాడదు, కాళ్ళుండి నడవదు అని తెలుసుకుని నిజ దేవుని మార్గములో నడిచి ఉన్నాడు. అదే గొప్ప ఆశీర్వాదము. నిజ ఆశీర్వాదము, నిజ దీవెన అంటే దైవ ప్రత్యక్షతకు మించినటువంటి ఆశీర్వాదం ఏమీ లేదు. ఆ దేవునితో మనం కలుసుకున్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు అదే గొప్ప ఆశీర్వాదం. అబ్రహాము దేవునికి ఒక ఫ్రెండ్గా, ఒక దోస్తుగా, ఒక స్నేహితుడిగా ఆ దైవ మార్గంలో నడిచి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఆది కాండము 12:3 అబ్రహాముతో దేవుడి వాగ్దానం చేశాడు, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, 4 యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ భూలోకములో ప్రతి వంశము, ప్రతి కులస్థులు, ప్రతి మతస్థులు ఈ గొప్ప ఆశీర్వాదము పొందుకుంటారు. నీయందు అన్యజనులందరూ ఆశీర్వించబడతారు. టీవీ ద్వారా దేవుని వాక్యం వినుచున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నేను ఎన్నో మరి కులాల నుండి, మతాల నుండి, వంశముల నుండి ప్రభువులోనికి వచ్చి ఉన్నావు. ఇప్పుడు అందరికీ దేవుడు ఒక్కడై ఉన్నాడు. అందరికీ నిజ ఆశీర్వాదం, నిజ దీవెన దయచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అయితే సాతాను అపవాది, నిజ దేవుని, ఆత్మస్వరూపైన దేవుని, పరిశుద్ధ దేవుని ఒక విగ్రహంగా మార్చివేసి ప్రజలకు, వారి కళ్ళకు గుడ్డితనం కలగజేసి, ఆత్మీయ గుడ్డితనం కలగజేసి నిజ దేవుని వైపు తిరగకుండా అది చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ సువార్త ప్రకటన ద్వారా ఎందరో అన్యజనులు దేవుడంటే ఆత్మస్వరూపి, నిజ దేవుడు పరిశుద్ధుడు, దేవునిలో ఏ మాత్రము పాపము ఉండదు, కనుక ఆ పరిశుద్ధ దేవుని మార్గంలో నడుస్తామని అనేకులు ఈ మార్గంలోనికి వస్తూ నిజమైనటువంటి ఆశీర్వాదం అనగా నిజ దేవుని సంపాదించుకొని ఆ దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు వారిలో ఉన్న పాపాలు తొలగిపోతున్నవి, దురలవాట్లన్నీ తొలగిపోతున్నవి, కుటుంబాలలో కలతలు, కొట్లాటలు, జగడములు ఇవన్నీ తొలగిపోయి సంతోషము, సమాధానం పొందుకొని చక్కగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఇంతకుముందు మన మధ్యలో సాక్ష్యములు పంచుకున్నటువంటి ఆ యాదవుల కుటుంబం, వారు కూడా భార్యాభర్తలు ఒకప్పుడు దూరమైపోయారు, విడిపోయారు. శాంతి లేదు, సంతోషము లేదు, దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, హృదయాలలో నెమ్మది లేదు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారో, నిజ దేవునితో బాప్తిజం పొంది నడుస్తూ ఉన్నారో, ఈ రోజున వారి కుటుంబం ఒక చిన్న పరలోకముగా మారి ఉన్నది. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అయితే ఈ రోజుల్లో కూడా అనేక మంది ఇంకా సత్యము తెలియక ఉన్నారు. ఒకవేళ టీవీ ద్వారా వాక్యం వినిసిన నీవు ఆశీర్వాదం అంటే కేవలము ఏదో లక్షల రూపాయల ధనము లేక ఆస్తులు ఇవే అనుకుంటున్నావేమో, దానికంటే ముందు ప్రభువుని తెలుసుకోవడము, ప్రభు యొక్క ప్రత్యక్షత తెలుసుకోవడము, రక్షణను గురించిన సంతోషం వార్తను తెలుసుకొని ఆయన మార్గంలో నడవడమే నిజమైన ఆశీర్వాదం. కానీ అపవాది సాతాను తన మనసులో దేవుని కంటే నేను హెచ్చించుకొని దేవునికి పైగా సింహాసనం వేసుకుందామని ఆ విధంగా గర్వించి నాశనమైనట్లు మనం చూస్తున్నాం. ఆ అపవాదే అపవిత్రమైన వాటి అన్నిటికీ పూజింపజేస్తూ, మొక్కిపిస్తూ మానవులని తన మార్గంలో నడిపించుకుంటూ అది అగ్నిగుండానికి తీసుకొని పోతుంది. అయితే వాక్యం వినుచున్న నీవు ఇంకా ఈ సత్యాన్ని తెలుసుకోకపోతే ఇప్పుడే మీరు సత్యం తెలుసుకునండి, పరిశుద్ధ గ్రంథం పఠించండి, పరిశుద్ధ దేవుని ప్రార్థించండి.
ప్రభు చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. దేవుని వెదకండి, ఆ ప్రభు యొక్క ప్రత్యక్షత మీరు పొందుకుంటారు. అందుకే ఈ రోజున టీవీ ద్వారా, సభల ద్వారా, మరి అనేక పత్రికల ద్వారా అనేక విధాలుగా దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదకరమైన సువార్త ప్రకటించబడుతుంది. ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో ప్రభు నీతో ఉంటాడు, నీ గృహానికి వస్తాడు, నీ గృహములో ఉంటాడు, ఒక తండ్రిగా ఉంటాడు, సోదరునిగా ఉంటాడు, నీ చేయి పట్టుకొని నడిపించువాడుగా, నిన్ను దీవించువాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. అయితే సాతాను ప్రజలని మరి ఈ విధంగా మనం చూస్తుంటే రోమిల్ రాసిన పత్రిక 1:23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చేది. చూడండి, ఇంత పరిశుద్ధ దేవుని పురుగుగా మార్చారట, మనిషిగా మార్చారట, 4 కాళ్ళ జంతువులుగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున దైవ సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, శుభవార్త ద్వారా దేవుడు అనేకులతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ మాట ఎప్పుడైతే వింటామో, దైవ ప్రత్యక్షత నీవు పొందుకుంటావు, దేవుడు నీతో నడుస్తాడు, అది నీకెంతో ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను తన రూపంలో చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నీ యొక్క రూపము, నా యొక్క రూపము దేవుని యొక్క స్వరూపమై ఉన్నది. అనగా ఆత్మస్వరూపైన దేవుడు మనలను జీవాత్మగా, జీవించు ఆత్మగా చేసి ఉన్నారు. దేవుడు ఎలా ఆత్మస్వరూపై ఉన్నారు, మనము కూడా ఆత్మస్వరూపై ఉన్నాం. కనుక మనము సృష్టికర్తను తెలుసుకొని ఆయన మార్గంలో ఉన్నాడు, మనకెంతో ఆశీర్వాదం. నిర్గమాకాండము 20:4 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ ఉండు, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు అని దేవుడు ఇక్కడ మరి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. కానీ సాతాను అబద్ధములతో, మోసముతో జీవము గల దేవుణ్ణి అనేక వేల లక్షల రూపాలలో, తెలియని రూపాలలో మరి మొక్కుపిస్తూ మనల్ని గలిబిలి చేస్తూ ఉంది. కనుక మనము ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధుని గురించి మనం తెలుసుకొని ఏది నిజమైన మార్గము, ఏది నిజమైన సత్యమా అని బైబిల్లో చదివి మనం తెలుసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అబ్రహాం ఆ విధంగా తెలుసుకొని ఆయన దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అయితే మనం కూడా సత్యాన్ని మనం తెలుసుకుందాం, సత్యము కోసం మనం జీవిద్దాం. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఒక వ్యక్తి ఒక నల్లటి మేకను కొని, ఆ మేకను తీసుకొని, ఒక మంచి మేక, బలమైన మేక, దాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడట. ఎక్కడో మన హైదరాబాద్ చార్మినార్ దగ్గర కొనుక్కున్నాడు అనుకుందాం. అక్కడి నుంచి అఫ్జల్గంజ్ వరకు తీసుకొని వచ్చాడు ఆ మేకని. అక్కడ ఒక దొంగ దీన్ని ఎలాగైనా సరే మోసం చేసి ఈ మేకను కుక్కగా చేయాలి అని అతని దగ్గరకు పోయి, ఏమిటి కుక్కను ఎంత కొన్నావు, నల్లటి కుక్క బాగుందని అడిగితే, ఈ మేకను కొన్న వ్యక్తి నువ్వు పిచ్చివాడవా, ఇది కుక్క కాదు మేక, దాదాపు 3,000-4,000 రూపాయలు పెట్టి నేను కొన్నానంటే, వాడు కాదు కాదు కుక్కే అన్నాడట. ఇక అతను అక్కడి నుంచి అఫ్జల్గంజ్ నుంచి కోటి వరకు తీసుకొని వస్తున్నాడు. కోటి దగ్గర మరొక దొంగ నిలబడి, ఎంత కొన్నావయ్యా ఈ కుక్కని, నల్లటి కుక్క అనేసరికి ఇతను కొంచెం డౌట్ వచ్చిందట, ఇది ఇంతకీ కుక్క మేక, లేదు లేదు ఇది మేకే. అక్కడి నుండి చిక్కడిపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతానికి వచ్చి అక్కడ నిలబడినప్పుడు అక్కడ ఒక దొంగ వచ్చి, 3వ దొంగ, ఎంత కొన్నావయ్యా ఈ కుక్కరెడ్డ చెయ్యి, నేను 1,000,000 పెట్టి ఈ కుక్కను కొన్నానా అని చెప్పి వదిలిపెట్టేశాడట. ఆ 3 దొంగలు ఆ మేకను తీసుకుపోయి 3,000 అమ్ముకొని వారు చక్కగా ఎంజాయ్ చేశారట. సాతాను కూడా నిజ దేవుని, రోమిలు రాసిన పత్రికలో ఉన్నట్లుగా, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చినట్లుగా మోసము చేసి
దేవుడు కాని వాటిని ఆరాధింపజేస్తున్నాయి. అందుకే ఇంత శ్రమతో కూడినటువంటి సువార్త, సత్యదేవుని నిత్యదేవుని మాట్లాడే దేవుని మనం తెలుసుకోవడమే నిజమైన ఆశీర్వాదం. అందును బట్టి నీవు ఆశీర్వించబడతావు. భూలోక ప్రజలందరూ ఈ అబ్రహాము నమ్మినటువంటి సువార్త, అనగా క్రీస్తుని గురించినటువంటి సువార్త నీవు నమ్మితే దేవునితో ఉంటావు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఇంకా మన ముందుకు మనం చూస్తూ ఉంటే ఈ యొక్క అబ్రహాము జీవితంలో మరి కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, దేవునితో నీవు సహవాసం చేసినప్పుడు, దేవునితో నడిచినప్పుడు, ఇక ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా ఆ దేవుడు నీతో మాట్లాడతాడు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. మనం మనుషుల ద్వారా అనేక బాధలు, నిందలు, అవమానాలు, కష్టాలు, మోసాలు ఇవన్నీ అనుభవిస్తుంటాం. కానీ దేవుని ద్వారా ఆదరణ పొందుతాం. ఎంతగానో దేవుడు మనల్ని ఆదరిస్తాడు, మన కన్నిటిని తుడుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. అబ్రహాము జీవితంలో దేవుడు మరి కుటుంబాన్ని చక్కగా దీవించాడు. ఒకటేమో నిజ దేవుడిని సంపాదించుకునే గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు అబ్రహాం. రెండవదిగా భార్య అబ్రహాముకు లోబడి చక్కగా అబ్రహాముతో పాటు ముందుకు నడుస్తూ ఉంది. భార్యాభర్తలు ఇరువురు సంతోషంగా ఉన్నారు. భార్యాభర్తలు ఇరువురు సంతోషంగా ఉన్న కుటుంబమే అదొక సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి పరలోకముగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. వారికి సంతానం లేనప్పుడు దేవుడు మంచి కుమారునిచ్చాడు, లోబడే కుమారునిచ్చాడు. ఈ రోజుల్లో చూస్తుంటాం లోబడని కుమారులు, లోబడని కుమార్తెలు ద్వారా తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉన్నారు. కానీ ఇస్సాకు తన తండ్రికి లోబడ్డాడు. దేవుడు చెప్పాడు నీ కుమారుడిని నాకు బలిగా ఇస్తావా అంటే ఓ ఇస్తా అన్నాడు. దానికి ఇస్సాకు కూడా లోబడి తండ్రి నీ ఇష్టం వచ్చినట్లుగా నన్ను దేవునికి అర్పించు, నేను సిద్ధముగా ఉన్నానన్నాడు. చూడు ఎంత మంచి లోబడే కుమారుడు. కానీ అబ్రహాము జీవితంలో కుటుంబం అంతా ఆశీర్వాదంగా ఉంది. అంతేకాదు అబ్రహామును బట్టి బంధువులందరూ ఆశీర్వాదంగా ఉన్నారు. అబ్రహాముకి ఒక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ కలగజేసినటువంటి రాజులను కూడా దేవుడు మరి బాధలు పెట్టి అబ్రహాము మంచివాడు, ఆయనకు విరోధంగా మీరు పని చేయవద్దు అని, ఎవరైతే అబ్రహాముకి విరోధంగా లేచారో వారికి సంతానం లేకుండా చేయడము జరిగింది. మరలా అబ్రహాము ప్రార్థించినప్పుడు మరి అబ్రహామును బట్టి దేవుడు వారికి సంతానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉంటే మరికొంతమంది శత్రువులు అబ్రహాము యొక్క మరి తమ్ముని కుమారుడైన లోతు ఆస్తి అంతా కూడా ఎత్తుకొని పోయినప్పుడు యుద్ధములో గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. తన జీవిత కాలమంతా దైవ ప్రత్యక్షతతో మరి దేవుడు మాట్లాడుతూ అబ్రహాము నడిపించాడు. ఇక భూలోక సంబంధమైన వెండి బంగారం గొప్ప ఆస్తిని దేవుడు అబ్రహాముకి అనుగ్రహించాడు. అబ్రహాము యొక్క దాసుడు సాక్ష్యం చెబుతాడు, ఇదిగో దేవుడు అన్ని విషయాలలో నా యజమానుడైన అబ్రహాముని దీవించాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. పరలోక సంబంధమైన ఆశీర్వాదం నీవు పొందుకుంటే భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు, దీవులు అన్నీ నీకు వస్తాయి. కష్టకాలంలో దైవ ప్రత్యక్షత నీకు వస్తుంది. ఇంకా దేవుడు చెప్పాడు, అబ్రహామా నీవు ఆశీర్వాదంగా ఉండి, దీవెనకరంగా ఉండి, మంచి వృద్ధాప్యంలో నీవు నా సన్నిధికి వస్తావు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. చూడండి, ఇంత గొప్ప ఆశీర్వాదాలు, ఇంత గొప్ప దైవ సన్నిధి, ఇవన్నీ కూడా మనము పొందుకోవాలి. ఇవన్నీ పొందుకోవాలని దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని లోకానికి నీ కోసము నా కోసము పంపి తన సువార్తని ప్రకటింపజేసి మన తెలిసి తెలియని పాపములన్నీ కూడా తన కుమారుడిపై వేసి ఉచితముగా నిన్ను నన్ను రక్షించడానికి మన పాపాలకు బదులు తన కుమారుని బలిగా అర్పించాడు. కేవలం చేయవలసింది ఆయన యందు మనం రక్షణ పొందడము, ఆ ప్రభుని హృదయంలో చేర్చుకోవడము. ఆయన మార్గంలో నడిస్తే ఈ అబ్రహాం పొందిన ఆ గొప్ప దేవుణ్ణి నువ్వు పొందుకుంటావు, ఈ గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు. మనము దేవుని కోసమై సాక్షులుగా జీవించాలి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ఒక్క నిమిషము తలలో వంచి ప్రార్థించండి. అబ్రహాం పొందిన గొప్ప ప్రత్యక్షత, నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే ఆ దేవుని యొక్క స్వరం వినడము,
ఆ దేవునితో నడవడం. ఎప్పుడైతే దేవునితో నడుస్తామో ప్రభు చెప్పారు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, ఈ లోక సంబంధమైన ప్రతి బ్లెస్సింగ్స్ మీకు నేను అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ విధంగా మీ హృదయాల్ని ప్రభువుకి ఇవ్వండి, ప్రభు తప్పక సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం నాయన. ఈరోజు ఎందరైతే మీ యొక్క సజీవమైన వాక్యాన్ని మీ మాటలను విని ఉన్నారో నాయన, వినిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు నాయన. ప్రతి బ్రదర్ ప్రతి సిస్టర్ నాయన కుటుంబ సభ్యులు అందరినీ ఆశీర్వదించండి. వాక్యం విన్న ప్రతి ఇంటి చుట్టూ మీ దూతల తోడుగా ఉంచి వారి కుటుంబంలో ప్రతి ఎకరా ప్రతి అవసరత తీర్చి మీ ప్రత్యక్షత వారికి దయచేయండి నాయన. రోగులైన వారిని స్వస్థపరచండి, దురాత్మ శక్తి నుంచి విడిపించు తండ్రి. శాంతి సంతోషం సమాధానం మీరు దయచేయండి నాయన. ఈరోజు ప్రభు ఈ టీవీ కార్యక్రమాన్ని ఆయన స్పాన్సర్ చేసినటువంటి బ్రదర్ ఐలయ్య గారు, వారు మంజులా గారు, వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి వారు ఇచ్చిన దానికి 100 రెట్లు ఆశీర్వాదం వారికి మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. మీ దీవులతో ఆశీర్వాదాలతో నింపునాయన. ఏ బిడ్డ ఏ అక్కరగొలు ఉన్నారో వారి అక్కర్లు తీర్చి రోగులను స్వస్థపరచండి, మీ దీవులతో నింపండి. సహోదరి సుజాత, సుజాత అనబడే సహోదరి, ఇదిగో దేవుడు మీ ప్రార్థన అవసరతలు అక్కర్లు తీర్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. దేవుని కొరకై సాక్షిగా జీవించు. బ్రదర్ ప్రభాకర్, ప్రభాకర్ అనబడే బ్రదర్, ఇదిగో దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తూ నీ ప్రార్థన అక్కర్లు ప్రభు తీరుస్తున్నారు. దేవుని కొరకై సాక్షిగా జీవించుము. సహోదరి కృపారాణి, కృపారాణి అనబడే సహోదరి, ఇదిగో దేవుడు నీకున్నటువంటి సమస్యలన్నీ తొలగించి మిమ్మల్ని బట్టి మీ ప్రార్థనలు బట్టి దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. దేవుని కొరకై సాక్షులుగా జీవించండి. ఒక రైతు కుటుంబం, ఇదిగో మీ పంట కొరకై పశువుల కొరకై మీరు ప్రార్థిస్తున్నారు. జీవము గల దేవుడు మీ పంటను పశువులను సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నారు. దేవుని కొరకై సాక్షులుగా జీవించండి. పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి మరి ఈ పరిసర ద్వారా నాయన టీవీ కార్యక్రమం ద్వారా ఎందరైతే మీ వాక్యం విన్నారో ప్రార్థనలు ఏకీపించారు వారందరూ అక్కర్లు అవసరం తీర్చండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి, సహాయం చేయండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదము దీవెన సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.